సో రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వినిపిస్తుంది రేవంత్ రెడ్డి కాకుండా మరొకరు ఎవరైనా అయ్యే అవకాశం ఉందా అమ్మ రేవంత్ రెడ్డికి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాం ఉంటుందా లేదనేది హైకమాండ్ నిర్ణయించాలి ఒకవేళ ఒకవేళ మనం అనుకుంటే కనుక రేవంత్ రెడ్డి కాకపోతే ఇంకెవరెవరు లిస్ట్లో ఉన్నారో ఎవరికి ఉంటుంది అవకాశం నిన్న అంటే నేను రేవంత్ రెడ్డికే కావాలని చెప్పిన రోజే ఒక స్టేట్మెంట్ ఇచ్చా నా అభిప్రాయం రేవంత్ రెడ్డిని చేయాలా దానివల్ల ఈ రకమైన కాంగ్రెస్ పార్టీ కొంత ఊపుతో ముందు పోతుందని చెప్పాను ఒకవేళ కాకుండా హైకమాండ్ ఏదైనా నిర్ణయం తీసుకున్నా దానికి శిరసా ఉంచి పనిచేస్తానని చెప్పాను ఇప్పుడు కూడా మొన్న చెప్పాను ఈరోజు చెప్తున్నాను రేపు కూడా చెప్తాను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అనేది పార్టీలో ఉన్న తెలంగాణ రాష్ట్ర నాయకుల అభిప్రాయాన్ని అంతే తీసుకున్నారు క్రోడీకరించి మంచి నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నాం మమ్మల్ని ఏమి నిర్ణయం తీసుకోవాలనేది నేను డిక్టేట్ చేయలేను హనుమంతరావు గారు ఆయన చెప్పినట్టే నిర్ణయం తీసుకోవాలన్నందుకే నేను తప్పు మాట్లాడతాను నేనెందుకు దాన్ని వ్యతిరేకించి తప్పు మాట్లాడతాను ఆయన చెప్పినట్టే పిసిసి అధ్యక్షులు ఆయన చెప్పినట్టే సిఎల్పి నాయకులు అవుతారా కాంగ్రెస్ పార్టీలో యాజ్ ఆఫ్ నౌ అసలు ఈ పీసీసీ అధ్యక్షుడు కాకముందే వాట్ ఈజ్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఈజ్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా మేమంతా ఓడిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన నాయకుడు కాంగ్రెస్ పార్టీ కోసం బీజేపీని టీఆర్ఎస్ని డే ఇన్ అండ్ డే అవుట్ అన్ని సమయాల్లో ఎదిరిస్తూ మాట్లాడినటువంటి నాయకుడు ఇప్పుడు ఇది రేపు శాస్త్రాన్ని నేను చెప్పటం లేదు జరుగుతున్నది చెప్తున్నాను ఇది చూసే నేను రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేశాను అంతేగాని రేవంత్ రెడ్డి నన్ను పన్ని పార్లమెంట్ సభ్యుడు చేయాలనో నాకు నాయకత్వం గుర్తించాలనో కాదు నేను చేసింది అది ఆల్రెడీ చేశాను నా తపనంతా కాంగ్రెస్ పార్టీ బతకాల కాంగ్రెస్ పార్టీ బ్రతికితేనే ప్రజలకు మేలు జరుగుతుంది ప్రజలకు ఇప్పుడు తీవ్రమైన నష్టం టీఆర్ఎస్ వల్ల బీజేపీ వల్ల జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ వచ్చే పేదవాళ్ళు బడుగు బలహీన వర్గాలు నిన్న మొన్న జరిగినటువంటి అదేంటమ్మా కరోనా అప్పుడు కాంగ్రెస్ పార్టీయే పేదవాళ్ళకి వాళ్ళ అకౌంట్లో పదివేలు వేయమని చెప్పారు ఒక పది సంవత్సరం పది నెలల వరకు ఏడున్నర వేలు అకౌంట్లో డైరెక్ట్గా వేయమన్నారు ఒక్క పైసా వేయలేదు కాంగ్రెస్ పార్టీయే జీఎస్టీ వల్ల ప్రజలకు నష్టం జరుగుతుంది చిన్న మధ్యతరగతి ఇండస్ట్రీస్ అన్ని చెడిపోతాయి అని చెప్పారు ఇంతవరకు దాని మీద నిర్ణయం తీసుకోలేదు వాళ్ళంతా చచ్చిపోతున్నారు వాళ్ళు కాకుండా డిమోనిటైజేషన్ పెద్ద నోట్లు రద్దు చేయటం వల్ల ఏదో బ్లాక్ మనీని బయటకు వచ్చిందంటే బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకోవడానికే మీరు పెద్ద నోట్లన్నీ రద్దు చేశారు తప్ప ఆ బ్లాక్ మనీని తీసుకురావడానికి ఏమీ రాలేదు రాకపోగా పేద ప్రజలకు నష్టం జరిగింది అందువల్లనే బీజేపీకి వ్యతిరేకంగా ఇవాళ వచ్చే కొత్త పిసిసి అధ్యక్షుడు ఉద్యమ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని ముందుకు నడుపుకోవాలి నా తపన నా ఆలోచన అంతా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా నిలబడాలా ఆ నిలబడే కార్యక్రమంలో ఇది జరగాలనుకుంటున్నాం ఎవరు పార్టీలో ఉన్న మీ బ్రదరే వ్యతిరేకిస్తున్నారు బట్టి విక్రమార్క గారు అనేది కూడా వినిపిస్తుంది అంటే రేవంత్ రెడ్డికి రెండు వర్గాలు అమ్మ నేను ఇప్పుడు మా బ్రదర్ చెప్తేను హనుమంతరావు చెప్తేను ఇంకోహు చెప్తేను నేను రేవంత్ రెడ్డి పేరు చెప్పాల నేను పార్లమెంటు సభ్యుడిగా చేశానమ్మా నేను ఒక రాజకీయ నాయకుడిని ఒక్కసారిగా రెండు సార్లు చేశాను ప్రత్యేక ప్రతినిధిగా రాష్ట్రానికి నాలుగు సంవత్సరాలు ఢిల్లీలో పనిచేశాను జనరల్ సెక్రటరీ పీసీసీ చేశాను వైస్ ప్రెసిడెంట్ చేశాను అందువల్ల నాకు నేను నేను చెప్పాను నాకు కుటుంబ సభ్యులు అంటే చాలా గౌరవం మా బట్టి కానీ మా తమ్ముళ్ళన్న నాకు చాలా గౌరవం దాంతోపాటు హనుమంతరావు అంటే కూడా ప్రేమ గౌరవం అదే రకంగా మధుయాస్కి అంటే ప్రేమ గౌరవం కోమట్ రెడ్డి మాకు ఇన్ఛార్జిగా ఉన్నాడు ఆయన అంటే ప్రేమ గౌరవం వీళ్ళందరికంటే నాకు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రేమ గౌరవం ఎక్కువ కాంగ్రెస్ పార్టీ ఈజ్ నెంబర్ వన్ దాని తర్వాతనే ఇవన్నీ అందువల్లనే నేను కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు రక్షించుకోవాలని నేను అంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ లేకపోవటం వల్ల ప్రజలు నష్టపోతున్నారు నేను ఒక బడుగు బలహీన వర్గాల నుంచి ఒక ఎస్సీ కమ్యూనిటీ నుంచి వచ్చాను నేను ఐదో తరగతి నుంచి ఎంబీబీఎస్ దాకా సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్నాను ఈ హాస్టల్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ స్కాలర్షిప్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నా శరీరంలో అణు కాంగ్రెస్ పార్టీయే ఉంది కాంగ్రెస్ పార్టీ లేకపోతే నేను చదువుకునేవాడిని కాదు ఎంబీబీఎస్ అయ్యేది కాదు ఏమి అయ్యేది కాదు కాంగ్రెస్ పార్టీ గుర్తు చేయి గుర్తు వలనే నేను రెండుసార్లు ఎక్కడో ఊళ్ళల్లో మట్టి పని చేసుకోవలసిన వాడిని పార్లమెంట్లో రెండుసార్లు కూర్చోబెట్టింది కాంగ్రెస్ పార్టీ ఒక పేదవాడిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టింది ఒక మామూలు కులం నుంచి వచ్చి అక్కడ కూర్చో ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కూర్చోబెట్టింది ఒక స్పెషల్ రిప్రజెంటేటివ్గా ఢిల్లీలో ముఖ్యమంత్రి స్థాయి కల్పించి అక్కడ కూర్చోబెట్టారు ఇదంతా కాంగ్రెస్ పార్టీ నా జీవితంలో మిగిలిన శ్రేష్ఠ జీవితం అంతా సేవ చేసినా కూడా ఈ ఈ రుణం తీర్చుకోలేను ఆ కాంగ్రెస్ పార్టీయే నాకు ముఖ్యం నువ్వు ఈ కుటుంబ సభ్యులు బ్రదర్సు లేకపోతే ఈ రిలేషన్ హనుమంతరావు నేను ఇందానే చెప్పాను నాకు ఆయనకు వ్యక్తిగతంగా ఆయన మీద ఏం లేదు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ మీద దాడి జరిగిద్దో నేను ఎవరిని కూడా క్షమించే ఆలోచన లేదు కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవాలి నేను అసలు రాజకీయాల్లోకి వచ్చింది నేను డాక్టర్ చేసి బతకొచ్చు కదా నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశానమ్మా నాకు ఉద్యోగం కూడా వచ్చింది కానీ అక్కడ ఏమీ చేసి నేను సమాజాన్ని మార్చలేనని తెలిసిపోయింది ఒక రాజకీయం అనే కీతోనే మనం ఈ ప్రజలకు మేలు జరుగుతుందని వచ్చాను అదే చేస్తున్నాం అంతే తప్ప ఆయన చెప్పలేదు ఈయన చెప్పలేదు అంటే మేము ఒకటి చెప్పాను నేను కానీ మా తమ్ముడు కానీ రాజకీయాల్లో మా తమ్ముడు ఎమ్మెల్సీ రెండుసార్లు చేశాడు ఎమ్మెల్యేగా మూడు సార్లు చేశాడు మా అన్నయ్య ఏఐసిసి జనరల్ సెక్రటరీ చేశాడు మా అన్నయ్య మల్లనంతరాములు ఆయన ఎంపీగా రెండుసార్లు చేశాడు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారానే చేశాం మరి కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయం నేను బట్టి కూడా చెప్పాను నువ్వు ఒక లీడర్గా ఖమ్మం జిల్లాలో ఖమ్మం జిల్లాలో ఉన్నాను మా పుట్టిన జిల్లా ఖమ్మం అక్కడ ఎమ్మెల్యేగా మూడు సార్లు చేసావు ఎమ్మెల్సీగా చేసావు నీ అభిప్రాయాలు నువ్వు మాట్లాడమని చెప్పాను నేను చెప్పినట్టే చేస్తాడా ఆయన అక్కడ అక్కడ ప్రజలు చెప్పినట్టుగా ఆయన ఆలోచన విధానాన్ని ఆయన చెప్పుకున్నాడు ఇక్కడ నేను మహబూబ్నగర్లోనే ఎంపీ మహబూబ్నార్లోనే ఎమ్మెల్యే మహబూబ్నగర్లోనే రాజకీయం లేదంతా మహబూబ్నగర్ ప్రజలంతా ఏం చెప్తే అదే చెప్తున్నాను నేను సరే ఓకే సార్ రేవంత్ రెడ్డికి పీసీసీ ప్రెసిడెంట్ పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుంది అందరు కూడా బీజేపీలో చేరతారు అనే వారికి మీరిచ్చే సమాధానం ఏంటి అమ్మా ఒక్కటే చెప్తున్నాను ఎవరన్నారు బీజేపీలో చేరతారని ఎవడో ఒకడు గాలి మాటలు అంటే దానికి నేను సమాధానం చెప్పటం అవసరం లేదు ఎవడో చెప్పాడో చెప్పండి ఎందుకు మారుతారు ఏముందని బీజేపీలకు పోతారు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కాంగ్రెస్లోనే ఉంటారు కాంగ్రెస్ పార్టీ ద్వారానే ప్రజలు సేవ చేయడానికి ముందుకు పోతారు ఎవడో బీజేపీకి పోయేదే లేదు ఇది ఒక రూమర్ క్రియేట్ చేస్తున్నారు పోయిన వాళ్ళు చాలామంది పోయారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోయారు వేరే పార్టీ నుంచి పోయారు ఇంకా పోతారని నేను అనుకోవటం లేదు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చకపోతే మనం వాళ్ళకి ఎన్ని చెప్పినా ఉండరు రేవంత్ రెడ్డి వచ్చినా పోతే పోతారు ఇంకొక ఆయన వచ్చినా పోతే పోతారు ఎవరు పోతారు అనుకున్నోడికి ఆత్మహత్య చేసుకోవాలన్నా ఉండి తల్లిదండ్రులు కూడా రక్షించలేరు మీకు తెలుసో తెలియదు డాక్టర్గా చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు పొద్దున్నే సాయంత్రం దాకా వాళ్ళ పిల్లలు ఎక్కడ పోకుండా చూస్తారు రాత్రి ఉండలేరు కదా వాడు రాత్రి రౌండ్ ఘాటలో వేసిపోయి చెరువులోనూ బాయిలోనూ పాడి చచ్చిపోతే వాడిని తల్లిదండ్రులు కూడా రక్షించలేరు అదే రకంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాడు ఎవడైనా ఎవరు వచ్చినా కానీ నేను పోవాలనుకుంటే వాడు అట్లే పోతాడు పోయినోడిని గురించి మనం ఏమీ అనలేం అనేటటువంటి ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు